మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నక్షత్రపై మండిపడుతూ భూమి క్యారేజ్ తీసుకొని ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఆ నక్షత్రేమో ఏమో ఇక్కడికి రావటము ఈ తలతిక్కేమో కొలతలు ఇచ్చేయటము ఏంటో నాకు అస్సలు నచ్చటం లేదు అని అయినా ఆ నక్షత్రకి సిగ్గుందా అని భూమి తిట్టుకుంటూ వెంటనే పూర్ణికి కాల్ చేస్తుంది ఆ చెప్పు భూమి అని పూర్ణి అంటుంది ఆ నక్షత్ర మీ అన్నయ్య దగ్గరికి వచ్చింది అని భూమి చెప్పటంతో ఎందుకని పూర్ణి అంటుంది మొన్న ఇంటికి వచ్చి కోటుని బాధి చించేసి వెళ్ళింది ఇప్పుడు కొలతలు తీసుకోవటానికి వచ్చింది అని సిగ్గు లేకుండా మీ అన్నయ్య కొలతలు ఇచ్చేయటం నాకైతే అసలు నచ్చటం లేదు అని భూమి అంటుంది అయినా కూడా నీకెందుకు నచ్చటం లేదు అది సరే నక్షత్ర అక్కడికి రావటం ఏంటి నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళటం ఏంటి నువ్వెందుకు వెళ్ళావు అని పొర్ణి అడుగుతూ ఉంటుంది నక్షత్రం వచ్చిందని చెప్తుంటే నేనెందుకు వచ్చానని ఎలా అడుగుతున్నావు మీ అన్నయ్య చేస్తున్నది నాకేం అర్థం కావటం లేదు అని భూమి అంటే మీరిద్దరూ వెళ్ళటం ఇప్పుడు నాకు కొత్తగా అనిపిస్తోంది అసలు ఏం జరుగుతుంది మీరిద్దరూ వెళ్ళినా కూడా మా అన్నయ్య మిమ్మల్ని ఏమీ ఎందుకు అనడం లేదు అని ఫోన్ని అడుగుతూ ఉంటే అప్పుడే ఒకతను భూమి ఫోన్ని లాక్కొని పరిగెడుతూ ఉంటాడు రే రే ఏంట్రా నా ఫోన్ లాక్ నేను అర్జెంటు విషయం మాట్లాడుతున్నాను ఆ ఫోన్ ఇచ్చేరా అని భూమి తన చేతిలో ఉన్న క్యారేజీన్ కూడా కింద పడేసి వాడు వెనుక వెంట పడుతూ ఉంటుంది వాడు నేరుగా అపూర్వ దగ్గరికి వెళ్ళి నిలబడగానే భూమి ఒక్క క్షణం ఆగిపోయి అపూర్వని షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే వాడు అపూర్వ చేతికి ఫోన్ ఇస్తూ ఉంటే రే తన చేతికి ఫోన్ ఇవ్వద్దురా ఇవ్వద్దురా అని భూమి చెప్తున్నా కూడా ఈ లోపలే అపూర్వ ఫోన్ని చేతిలోకి తీసుకుంటుంది అదేంటి ఎవరూ మాట్లాడట్లేదే అని పూర్ణి ఫోన్ పెట్టేస్తుంది ఆ ఫోన్ ఇచ్చినవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే అపూర్వ ఆ ఫోన్ని నేలకొసి పగలు కొట్టేస్తుంది ఏ ఆగు అని భూమి పిలుస్తున్నా ఆపుతున్నా కూడా అపూర్వ ఫోన్ని పగలు వెంటనే ఒక రాడు తీసుకొని దానిని ఇంకా ఇంకా నొక్కుతూ పగలుగొట్టేస్తూ ఉంటుంది దీనిని అడ్డు పెట్టుకునే కదే నువ్వు నన్ను ఇన్ని రోజులు ఇలా హింస పెట్టావు నాతో ఆడుకున్నావు అసలు ఈ అపూర్వ పేరు వింటేనే నన్ను చూస్తేనే అందరూ వణికిపోతారు అలాంటిది నన్నే నువ్వు ఎన్ని రోజులు ఆడించావు కదా ఆ నాగుగాడి ఫోన్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఎంత చేశావు ఇప్పటి నుంచి నువ్వేమీ చేయలేవు ఈ ఫోన్ కాస్త పగిలిపోయింది కదా ఇక నువ్వు ఏ వీడియోలు కూడా ఏ డేటా కూడా ట్రాన్స్ఫర్ చేయలేవు నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది చూస్తూ ఉండు ఇక మీదట నా ఆట మొదలవుతుంది నేను నిన్ను ఎలా ఆడిస్తానో చూస్తూ ఉండు అని రాడ్తో వార్నింగ్ ఇచ్చి మరీ అపూర్వ వెళ్ళిపోతుంది తర్వాత భూమి పగిలిపోయిన ఫోన్ని చేతిలోకి తీసుకొని ఆ ముక్కల్ని చూసుకొని చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత శారద పని చేసుకుంటూ ఉంటే కాలింగ్ బెల్ మోగటంతో వచ్చి డోర్ని ఓపెన్ చేస్తుంది కృష్ణప్రసాద్ ఎదురుగా నిలబడి ఉండటంతో మీరా అని శారద షాకింగ్గా అడుగుతూ చుట్టూ చూసుకుంటూ ఉంటుంది అయితే కృష్ణప్రసాద్ పక్కకు జరగగానే కృష్ణప్రసాద్ వెనక వాళ్ళమ్మ నిలబడి ఉంటుంది ఒక్కసారిగా ఆవిని చూసిన శారద అత్తయ్య మీరా అని కాళ్ళకి మొక్కుతూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఎన్నాళ్ళ తర్వాత రత్తయ్య ఎలా రత్తయ్య అని శారద అడుగుతూ ఉంటుంది నా బంగారు కోడల్ని చూసుకోవాలని నాకు కూడా ఉంటుందమ్మా కానీ రాలేని పరిస్థితి కాలం మనపై ఇలా కక్ష కట్టింది వాడు వచ్చి అప్పుడప్పుడు నీతో మాట్లాడుతుంటేనే నానా మాటలు అని వాడిని హింస పెడుతున్నారు అదే నేను కూడా వచ్చాననుకో ఇంకెన్ని మాటలు అంటారో అందుకే నేను రాలేదమ్మా రాలేదు అక్కడ కూడా వాడిని నానా మాటలు అని హింస పెడుతున్నారమ్మా వాడికి నరకం చూపిస్తున్నారమ్మా వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నువ్వైతే అర్థం చేసుకున్నావు గగన్ని ఎన్ని మాటలు అంటున్నా కూడా క్షమాపణలు చెప్పటానికి పంపించావు నీ వల్లే ఇప్పుడు ఆ పెళ్లి జరుగుతుందమ్మా పెళ్ళి జరుగుతోంది ఇప్పుడు ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే కారణం నువ్వేనమ్మా నువ్వే నువ్వు అందరినీ అంత బాగా అర్థం చేసుకుంటావు అని కృష్ణప్రసాద్ అమ్మ చెప్తూ ఉంటే అత్తయ్య ఇందు మాత్రం ఎవరు నా కూతురు కాదా మరి ఇందు సంతోషంగా ఉండటం నాకు కూడా ఇష్టమే కదా అత్తయ్య అని శారద అంటుంది నీలాంటి మంచి మనసు ఎవరికి ఉంటుందమ్మా అని కృష్ణప్రసాద్ అమ్మ అనడంతో ఒక్కసారిగా శారద కృష్ణప్రసాద్ అమ్మ ఒకరిని ఒకరు హక్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అయ్యో అత్తయ్య నిలబెట్టి మాట్లాడుతున్నాను రెండత్తయ్య కూర్చుందు రెండత్తయ్య అని శారద కృష్ణప్రసాద్ అమ్మని సోఫాలో కూర్చోపెడుతుంది నువ్వు కూడా కూర్చోమ్మా అని ఆవిడ చెప్పడంతో కృష్ణప్రసాద్ ఏమో నిలబడే ఉంటాడు కృష్ణప్రసాద్ కూర్చోలేదని శారద కూడా కూర్చోకుండా కృష్ణ ప్రసాద్ వైపు అలాగే మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంత గౌరవం ఇచ్చిన దేవుడు ఇంత దూరాన్ని ఎందుకు ఇచ్చాడే అని ఆవిడ కూడా లేచి నిలబడుతుంది అతయ్య ఆగండతయ్య కాఫీ తీసుకువస్తాను అని శారద అంటే వద్దులేమ్మా ఎందుకు అని ఆవిడ అంటుంది ఉండండత్తయ్య రాక రాక వస్తే కాఫీ తాగకుండా వెళ్తే ఎలా అని శారద లోపలికి వెళ్తుంది అక్కడ శారద పొని గగన్ ఫోటోని చూస్తూ మన ఈ అరణ్య వ్యాసానికి అసలు అర్థమే లేదు అని బాధపడుతూ ఉంటుంది ఈ లోపల శారద కాఫీ తీసుకొచ్చి ఆవిడ చేతికి ఇస్తుంది ఇంకొక కప్పు కాఫీని కాఫీ టేబుల్ పై పెట్టేసి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఆ కాఫీని తీసుకొని తాగుతూ ఉంటాడు ఒకప్పుడు నువ్వు వాడిని ఎంత ప్రేమించావో నాకు చాలా బాగా తెలుసు ఇప్పుడు అంతే కోపం కూడా చూపిస్తున్నావు నీ కోపానికి అర్థం ఉంది ఒక్కోసారి వాడితో పాటి నేను కూడా వచ్చి ఇక్కడే ఉందామని అనిపిస్తూ ఉంటుంది అని ఆవిడ ఆనడంతో అయ్యో అత్తయ్య మరి వచ్చేయచ్చు కదండి అత్తయ్య మీకు అడ్డం ఉంది అని శారథ్ అంటుంది నేను కూడా వచ్చేస్తే వాడిని ఓదార్చడానికి అక్కడ ఎవరుంటారు కనీసం నేను ఉంటే మా అమ్మైనా నాకు తోడగా ఉందన్న ధైర్యం వాడికి ఉంటుంది కదా అందుకే నేను రాలేకపోతున్నాను సరేలే ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మాకే కాదు నీకు కూడా మంచిది కాదు ప్రసాద్ అదిగో ఆ కవర్ ఇలా ఇవ్వు అని చెప్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఆ చీర ఉన్న కవర్ని శారద చేతికి అందిస్తూ ఉంటాడు అయితే శారద తీసుకోకుండా అలాగే మౌనంగా నిల్చొని ఉంటుంది అప్పుడే ఆవిడ ఆ కవర్ని తన చేతిలోకి తీసుకొని ఇది వాడు తెచ్చిన చీర కాదు నేను నా కోడలి కోసం తీసుకొచ్చిన చీర తీసుకోమ్మా తీసుకో అని శారద చేతిలో పెడుతుంది దాంతో శారద సంతోషంగా తీసుకుని ఉంటుంది సరే వస్తామమ్మా అని ఆవిడ చెప్తుంది తరువాత భూమి ఒక బ్లూ కలర్ బ్యాగుని సంచిని తగిలించుకొని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది అమ్మ భూమి ఆగమ్మ అంటూ శరత్చంద్ర లోపలికి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొచ్చి భూమికి ఇస్తూ ఉంటాడు అయ్యో నాకెందుకు అంకుల్ అని భూమి అంటుంది నువ్వు నా కూతురు లాంటి దానివి నేను మీ నాన్న అనుకో మీ నాన్న ఇస్తుంటే నువ్వు తీసుకోకపోతే ఎలా తీసుకోమ్మ తీసుకో వద్దనకూడదు అని శరత్చంద్ర చెప్పటంతో అలాగే అంకుల్ అని భూమి ఆ డ్రెస్సుని చేతిలోకి తీసుకుంటుంది మా నాన్న నాకు మొట్టమొదటిసారి నా కోసం ఇచ్చిన డ్రెస్ అని భూమి దానిని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది తర్వాత పెళ్ళికి అందరూ బాగా రెడీ అయిపోయి ఉంటారు ఇందు బిందు అలా నడిచి వస్తూ ఉంటే తర్వాత చరణ్ తర్వాత కృష్ణప్రసాద్ మీరా జంటగా ఆ తర్వాత శరత్చంద్ర అపూర్వ ఇద్దరు జంటగా నడిచి వెళ్తూ ఉంటారు తర్వాత నక్షత్ర బ్లూ కలర్ శారీ కట్టుకుని నడుస్తూ వెళ్తూ ఉంటుంది అమ్మాయి నువ్వు అపూర్వ కూతురు నక్షత్రవి కదా ఎంత అందంగా ఉన్నావు నాకే కడంగా కొడుకు ఉంటే నేను నా కోడలుగా చేసుకునేదాన్ని ఎంత అందంగా ఉన్నావు అమ్మాయి అని నక్షత్రని పొగుడుతూ ఉంటే నక్షత్ర సంతోషంగా వెళ్తూ ఉంటుంది అప్పుడే భూమి లంగా ఓనీలో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎవరి అమ్మాయి అపూర్వ కూతురు నక్షత్ర కంటే ఇంత అందంగా ఉంది ఒప్పుకుంటే ముందు ఈ అమ్మాయినే కోడలుగా చేసుకోవాలి అని ఇందాక నక్షత్రం పొగినా వాళ్ళిద్దరే భూమిని పొగుడుతూ ఉంటే నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడే మీరా కూడా నడిచి వస్తున్న భూమిని చూస్తూ ఎప్పుడూ ఇంతలా అనిపించలేదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత అందంగా కనిపిస్తుందేంటి అని ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని మీరా కూడా పొగుడుతూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర చూడమ్మ భూమి నువ్వు ఎంత బాగున్నావో నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా అని శరత్చంద్ర కూడా భూమికి చెప్తూ ఉంటే నక్షత్ర ఇంకా ఇంకా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది రేపటి ఎపిసోడ్లో గగన్ని నేను ప్రేమిస్తున్నాను మా గగన్ బావనే పెళ్లి చేసుకుంటాను అని భూమితో నక్షత్ర ఛాలెంజ్ చేస్తుంది